నమస్కారం పద్య ఛానల్కి స్వాగతం బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతంను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పన్నెండు వీడియోలలో ప్రథమ స్కందంలోని రెండు వందల డెబ్బై ఐదవ పద్యం వరకు తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో రెండు వందల డెబ్బై ఆరవ పద్యం నుండి తెలుసుకుందాం ఉత్తరకు పరీక్షిత్తు జన్మించుట గురునందనుండు సక్రోధుడయ్యేసిన బ్రహ్మశిరోనామ నామ బాణవ్ని కంపించునుత్తర గర్భంబు గ్రహ్మర పద్మలోచను చేత బ్రతికిన్రు గర్భస్థుడగు బాలు కంసారీరీతి బ్రతికించి మృత్యుభయము వాపీ జనియించి అతడిన్ని సంవత్సరములుండెని భంగి వర్తించి నేమిసేసే వినుము శుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతి నతని కెట్లు సూపే అతడు పిదపతన శరీరమే విధంబునవర్జించే విప్రముఖ్య నాకు విస్తరింపు ఓ విప్రోత్తమ అశ్వత్థామ క్రోధంతో ప్రయోగించిన బ్రహ్మశిరోనామ బాణాగ్నికి కంపించిపోతున్న ఉత్తర గర్భము తిరిగి కృష్ణుని దయ వల్ల బ్రతికింది అని చెబుతారు కదా గర్భములో ఉన్న బాలుడిని వాసుదేవుడు కోరల నుండి ఎలా రక్షించాడు అలా రక్షింపబడిన ఆ బాలుడు ఈ భూమిపై ఎన్ని సంవత్సరాలు జీవించాడు అతడు ఎలాంటివాడు ఏమి సాధించాడు అనంతరం ఆయన తన తనువును ఎలా చాలించాడు ఆ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పుము అణిన సూతుండిట్లనియే ధర్మనంద నుండు చతుస్సముద్రముద్రిత అఖిల జంబూద్వీప ద్వీప రాజ్యంబు నార్జించియు మిన్నుముట్టిన కీర్తిని ఉపార్జించియు నంగనాతురంగ మాతంగ సుబ్బట కాంచనాది దివ్య సంపదలు సంపాదించియు వీర సోదర విప్ర విద్వజ్జన వినోదంబుల ప్రమోదించియు వైభవంబులవరించియు క్రతువులాచరించు దుష్ట శిక్షణ శిష్టరక్షణంబులొనరించీ ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంఘంబులందు అభిలాషంబు వర్జించి అరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు అప్పుడు సూతుడు ఇలా అన్నాడు ధర్మరాజు నాలుగు సముద్రాల మధ్యగల జంబూద్వీపానికి ద్వీపానికి సార్వభౌముడు అయ్యాడు అంగనలు గుర్రాలు ఏనుగులు భటులు కాంచనము ఇత్యాది దివ్య సంపదలను సంపాదించాడు వీరులైన సోదరులు విప్రులు విద్వజ్జనులు వీరితో విద్యా వినోదాలతో ప్రమోదాన్ని పొందాడు వైభవాన్ని పొందాడు అనేక క్రతువులను ఆచరించాడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించాడు ముకుందుని పాద పద్మాలను సేవించుటయందే ఆసక్తుడై మిగతా విషయములందు అభిలాషను వర్జించాడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించి రాజ్య పరిపాలన చేస్తున్నాడు చందనాదులనాకట్రగ్గువాడు తని వడి ధర్మసుతుడు సంపదలు పెక్కు గలిగియు చక్రిపాద సేవనంబుల పరిపూర్తి సెందకుండే చక్రిపాద సేవనంబుల పరిపూర్తి సెందకుండే చందనాదుల చర్చతో ఆకలితో బాధపడేవాడు సంతృష్టి పొందని విధంగా పెక్కు సంపదలు ఉన్నా విష్ణుపాద సేవారతుడైన ధర్మరాజు పరిపూర్తి చెందలేదు అంతంగొన్ని దినంబులకు అభిమన్యు కాంతా గర్భంబునందున్న డింభకుండు దశమమాస పరిచ్ఛేద్యుండై గర్భాంతరాలంబున దురంతంబైన అశ్వత్మ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు అంత కొన్ని రోజులు గడిచేసరికి అభిమన్యుని భార్య గర్భములో ఉన్న శిశువు పది నెలలు నిండేసరికి అశ్వత్థామ ప్రయోగించిన బాణాగ్ని చేత అంతులేని బాధపడుతూ తల్లడిల్లిపోతూ ఇలా ఆక్రోషించసాగాడు కుయ్యిడ శక్తి లేదు లోపలనున్నవాడ దిక్కెయ్యది తాననాదనని ఎప్పుడు తల్లి తల్లిగణింప నేడి యూవహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుగా వనే అయ్యగలండు గర్భజనితాపదనివ్వడి రుంగు దైవమా భగవంతుడా ఏడవడానికి కూడా ఓపిక లేదు తల్లి కడుపులో కదలలేకుండా పడి ఉన్నాను తాను అనాథనని ఎప్పుడూ తల్లి ఏడుస్తూ ఉంటే నేను వింటున్నాను ఈ బాణాగ్ని నుండి తప్పించుకోవడానికి మార్గమేమిటి నన్ను రక్షించే శక్తి ఏది మాతృగర్భములో నేను పడుతున్న బాధ ఎవరికి తెలుస్తుంది చర కోలవశంభున చచ్చి బహిర్గతుడగాని సమయమునను చలిత చచ్చును మా తల్లి ఘోర సంతాపమున ఈ బాణాగ్ని వలన నేను మరణించి బయటకు రాని సమయములో గర్భవేదన చే ఘోర సంతాపాన్ని పొందుతూ నా తల్లి ప్రాణాలు కోల్పోతుంది చచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండుగానవచ్చునను చూ తా ముచ్చటలు చెప్పు సతులకు నిచ్చలు మాయవ్వనేడు నేడు ఓ బాణజ్వాలలు నా ప్రాణం తీయడానికి వస్తే వెంటనే శ్రీ మహావిష్ణువు రక్షించడానికి వస్తాడు అని మా అమ్మ ముచ్చటలు చెప్పే సతులకు చెప్పేది ఆ మాట నేడు నిజమవుతుందా సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా పారుని చిచ్చరం ముదొలగన్ లీలాగతింద్రోచినా కీడా నేడ భయప్రదానము అతడు హింపన్న ఎందరి ఎందరిగావడీ ఎడల మత్కర్మంబుధా నెట్టిదో ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబుధా నెట్టిదో నా కష్టాలు చూసి నన్ను రక్షించలేడా సమస్త భూతముల ఎందు అంతర్యామి స్వరూపముగా ఉండేవాడు ఇక్కడ లేడా బ్రాహ్మణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తప్పించి నేడు నాకు అభయప్రదానాన్ని ఇయ్యడా అతడు ఎందరినీ కాపాడలేదు నా కర్మ ఎలా ఉందో కదా అని గతాగత ప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున అని వచ్చే పోయే ప్రాణాలతో ఉత్తర కడుపులో ఉన్న శిశువు చింతిస్తున్నాడు మేఘంబు కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు గండ భాగంబుల కాంచన మకర కుండల కాంతిమలయువాడు శరవహ్ని నడగించు సంరంభమున చేసి కన్నులను నుగింపుగలుగువాడు బాలార్కమండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాడు కంకణాంగద వనమాలిక విరాజమానుడ సమానుడంగుష్ట మాత్ర దేహుడు ఒక్క గద చేత దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడావిర్భవించన్ అవ్వేలయందు విష్ణుడావిర్భవించన్ అవ్వేలయందు మేఘం మీద మెరుపు తీగలాగా నల్లని శరీరం మీద పచ్చని చేలం ఒప్పుతూ ఉన్నది చెక్కిళ్లపైన బంగారము రత్న కుండలములతో కూడిన మకర కుండలముల కాంతి ప్రసరిస్తున్నది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర సంరంభాన్ని అనగించటం కోసం కన్నులు కొంచెం ఎరుపెక్కాయి ఉదయ సూర్యుని వంటి కాంతితో రత్నములతో మెరిసిపోయే బంగారు కిరీటం ప్రకాశిస్తున్నది కంకణములు భుజకీర్తులు వనమాలిక వీటితో విరాజమానుడై అసమానుడై అంగుష్ఠమాత్ర దేహముతో ఒక గద ధరించి కన్నుల పండువుగా విష్ణువు ఆ శిశువు ముందు ఆవిర్భవించాడు ఇట్లు భక్త పరాధీనుండైన ఆవిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశ దిశలందన చేతి అఖండిత మహోల్కా మహోల్కాసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగా చిరచిరం ద్రిప్పి విప్రుని చిచ్చరమ్ము వేడిమి పోడిమి జరచి డింభకుని పరితాప విజృంభనంబు నివారించి గర్భంబు కందకుండ నర్భకునికి ఆనందంబు కల్పించిన ఈ విధంగా భక్త పరాధీనుండైన పరమేశ్వరుడు ఆవిర్భవించి మంచును చెదరగొట్టే సూర్యుని విధంగా శిశువుకు పర దిక్కుల నుండి అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రము యొక్క వేడిమి తగలకుండా ఉల్కతో సమానమైన తన గదా దండాన్ని మండలాకారంగా గిరగిర తిప్పాడు గర్భం కందకుండా శిశువుకు ఆనందాన్ని కల్పించాడు గద బట్టి పరిభ్రమించుచు గదాఘాతంబుల దుర్భయప్రదమైవచ్చు శరాగ్ని దుత్తు మురుగా భంజించి రక్షించున్ ఈ కోయటంచు మదిలో చర్చించుచున్ శాబకుండెదురై చూడన హరి సర్వేషుండు విప్రోత్తమా శాభకుండెదురై చూడనదృష్యుడయ్యే హరి సర్వేషుండు విప్రోత్తమా ఆ గదను చేతిలో పట్టుకుని గిరగిర తిరుగుతూ భయాన్ని కలిగిస్తూ వచ్చే గద గదచేత ముక్కలు ముక్కలు అయ్యేటట్లు విరిచి రక్షించే ఈ దయామయుడు ఎవరో అని మనస్సులో చర్చించుకుంటూ శిశువు ఎదురుచూస్తూ ఉండగానే హరి అదృశ్యుడయ్యాడు అంతననుకూల శుభగ్రహోదయంబును సర్వగుణోత్తర ఫల సూచకంబునునైన శుభలగ్నంబునన్ పాండవ వంశోద్ధారకుండైన కుమారుడు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది ధౌమ్యాది వర్గంబు రప్పించి పుణ్యాహవంబు సదివించి జాతకర్మంబు సేయించి కుమారు జన్మ మహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచి సంపన్నంబులైన ఎన్నంబులిడిన వారలు తృప్తులై ధర్మపుత్రునకిట్లనిరి అంత గ్రహములన్నీ శుభస్థితిలో ఉండగా మంచి శుభలగ్నములో పాండవ వంశాన్ని ఉద్ధరించే కుమారుడు పుట్టాడు ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన భూసురులను రప్పించి పుణ్యాహవాచనం చేయించి పుత్రోదయ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించాడు బ్రాహ్మణోత్తములకు వైభవంగా గోవులు భూమి బంగారము అశ్వములు గ్రామములు ఇచ్చాడు షడ్రసోపేతమైన భోజనం పెట్టిస్తే వారు తృప్తిగా భుజించి ధర్మరాజుతో ఇట్లా అన్నారు ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా వికలతనుందనీక ప్రభ విష్ణుడు విష్ణుడనుగ్రహించి శాబకు బ్రతికించే కావున నృపాలక శాబకుడింక శాత్రంతకుడగు విష్ణురాతుడన ధాత్రి ప్రసిద్ధికి నెక్కు పూజ్యుడై మహారాజా దైవయోగం చేత భారత వంశం అంతరించిపోకుండా విష్ణువు అనుగ్రహించి ఈ శిశువును బ్రతికించాడు కనుక ఈ బాలుడు శత్రువులను అంతం చేస్తాడు విష్ణుచేత రక్షింపబడ్డాడు కనుక విష్ణురాతుడనే పేరుతో పూజ్యుడై ప్రసిద్ధికెక్కుతాడు అని విని భూదేవోత్తములకు నరదేవోత్తముడిట్లని అని బ్రాహ్మణులు పలికిన మాటలు విని ధర్మరాజు వారితో ఇట్లా అన్నాడు ఓ పుణ్యాత్మకుల నా పలుకుమీ రూహింపుడా మృక్యదన్ మా పెద్దల్ శ్రుతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై ఈ పిన్నా తడు వారి బోలిడి గదా ఎల్లప్పుడున్ మాధవ శ్రీ పాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడరే ఓ పుణ్యాత్ములారా నా పలుకులు మీరు వినండి మీకు నమస్కరించదను మా పెద్దలు కీర్తిమంతులై దయ కలిగిన వారై రాజర్షులై బ్రతికారు ఈ చిన్నవాడు వారిని పోలి బ్రతుకుతాడా ఎప్పుడూ మాధవుని పాదాంబుజములందు భక్తితో జీవిస్తాడా అనిన విని నరేంద్ర భవదీయ పౌత్రుండు మను పుత్రుండైన ఇక్ష్వాకుని చందంబున ప్రజల రక్షించు శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు నగు డేగ వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబిచక్రవర్తి రీతి శరణ్యుండును వితరణఖనియునగు దుష్యంత సూనుండైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతి వర్గంబులకు యజ్వలకు ననర్గల కీర్తి విస్తరించు ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధర అగ్రేసరుండగు సముద్రుని తరంగున దుస్తరుండగు మృగేంద్రంబు కైవడి విక్రమశాలియగు వసుమతి ఓలె నక్షయ క్షాంతియుక్తుండగు భానుని లాగున ప్రతాపవంతుండగు వాసుదేవు వడువున సర్వభూత హితుండగు తల్లిదండ్రుల మాడికి సహిష్ణుండగు మరియు ఆ మాటలు విన్న బ్రాహ్మణులు నరేంద్ర మీ మనుమడు మనువు యొక్క కుమారుడైన ఈ క్షవాకుని వలె ప్రజలను రక్షిస్తాడు శ్రీరామచంద్రుని వలె సత్యసంధుడు చాలా గొప్పవాడు అవుతాడు డేగ వెంట తరుమగా భయపడిన పావురానికి అభయమిచ్చిన శిబి చక్రవర్తి వలె దాతయ్య శరణు పొందిన వారిని రక్షిస్తాడు దుష్యంతుని కుమారుడైన భరతుని వలె చంద్రవంశానికి కీర్తిని తీసుకుని వస్తాడు అర్జున కార్త వీర్యార్జునుల వలె ధనుస్సు పట్టిన వారిలో అగ్రేసరుడు అవుతాడు సముద్రుని వలె అతని మాట ఎవరూ జవదాటలేరు సింహము వలె విక్రమశాలి అవుతాడు భూమి వలె ఓర్పు కలవాడు అవుతాడు సూర్యుని వలే ప్రతాపవంతుడు అవుతాడు వాసుదేవుని వలె సర్వభూతములకు హితుడు అవుతాడు తల్లిదండ్రుల వలె హితకరుడు అవుతాడు అంతేకాక నిందిరా విభుడనన్ అధిక ధర్మమునయయాతి అనగా ధైర్య సంపద బలి దైత్యవల్లభుడనన్ అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా రాజితోదారతరంతిదే ఉండనన్ ఆశ్రిత మహిమహే మాద్రి అనగా యశమునార్జించు పెద్దల నాదరించున్ అశ్వమేధంబులు నరించున్ ఆత్మసుతుల ఆత్మసుతులఘనులబుట్టించు దండించు కలులబట్టి నీ మనుమడు మానవీంద్రా ఇతడు అందరినీ సమానంగా దర్శించటంలో విధాత పరమ ప్రసన్నతలో సాక్షాత్తు శివుడు అన్ని సుగుణములలోను ఇందిరా విభుడు అధికమైన ధర్మాన్ని పాటించడంలో యయాతి ధైర్య సంపదలో బలిచక్రవర్తి విష్ణుభక్తి అందు ప్రహ్లాదుడు ఉదారతలో రంతిదేవుడు ఆశ్రయించిన వారిని ఆదుకోవడంలో సాక్షాత్తు హేమాద్రి కీర్తిని ఆర్జిస్తాడు పెద్దలను ఆదరిస్తాడు అశ్వమేధాలను చేస్తాడు గొప్పవారైన కొడుకులను పుట్టిస్తాడు కలులను దండిస్తాడు నీ మనుమడు మానధనుడవుతాడయ్యా అంటున్నారు హరించున్ కలి ప్రేరితాఘంబులెల్లన్ ధరన్ రామ భద్రుండు చరించున్ ఉచ్చరించున్ శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్ కలి ప్రేరితమైన పాపములనన్నింటినీ పోగొడతాడు శ్రీరామచంద్రుని వలె భూభారాన్ని వహిస్తాడు వేదశాస్త్రాలలో చెప్పిన విధంగా నడుచుకుంటాడు విశేషించి విష్ణువు అంటే భక్తి ఎక్కువ ఇట్లు పెక్కేన్లు జీవించి భూసురకుమార ప్రేరితంబైన తక్షక సర్ప విషానలంబునం తనకు మరణం బని ఎరింగి సంగవర్జితుండై ముకుంద పదారవింద భజనంబు సేయుచు సుఖయోగీంద్రుని వలన విజ్ఞాన సంపన్నుండై గంగా తటంబున శరీరంబు విడిచి నిర్గత భయ శోకంబైన లోకంబు ప్రవేశించునని జాతక ఫలంబు చెప్పి కాముకులై భూసురులు సనిరి అంత ఈ విధంగా చాలా సంవత్సరాలు జీవిస్తాడు బ్రాహ్మణ కుమారుని వలన ప్రేరేపింపబడి తక్షకుడు అనే సర్పం యొక్క విషాగ్ని వలన తనకు మరణం ఉందని తెలుసుకుంటాడు ఇక దేనితోనూ కూడిక లేనివాడై ముకుందుని పదారవిందములను సేవిస్తాడు సుఖయోగి వలన ఆత్మజ్ఞాన సంపన్నుడై గంగా నదీ తీరంలో శరీరాన్ని విడిచిపెడతాడు శోక భయాలు లేని లోకంలోకి ప్రవేశిస్తాడు అని జాతక ఫలం చెప్పి సంతుష్ట చిత్తులై భూసురులు వెళ్ళిపోయారు తన తల్లి కడుపులోపల మును సూచిన విభుడు విశ్వమున నిల్లగలండను మునీంద్ర ఓ మునీంద్ర తన తల్లి గర్భములో తానున్నప్పుడు చూసిన విభుడు ఈ విశ్వమంతా ఉన్నాడు కదా అని నిత్యము పరీక్షించినందువలన అతనిని పరీక్షిత్తు అన్నారు కళలచేత రాజు క్రమమున పరిపూర్ణుడైన భంగి దాతలనుదినంబు పోషణంబు సేయ పూర్ణుడయ్యను పాలకుండు బాలకుండు శుక్లపక్షంలో కొత్త చేత చంద్రుడు క్రమంగా పరిపూర్ణుడైనట్లుగా ధర్మరాజాదులచే పెంచబడే ఆ బాలుడు అన్నిటా పరిపూర్ణుడయ్యాడు మరియు ధర్మనందనుండు బంధు సంహార దోషంబు వాయురకును అశ్వమేధయాగంబు సేయందలంచి ప్రజల వలనం కరదండంబులను పార్జితంబైన విత్తంబు సాలక చిత్తంబున చింతించున అచ్యుత ప్రేరితులై భీమార్జునాథులు తొల్లి మరుత్తుండను రాజు మఖంబు సేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాధికంబైన విత్తంబుత్తర దిగ్భాగంబు వలన బలవంతులై తెచ్చిన ఆ రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరుణుండై సకల బంధు సమేతంబుగా కృష్ణుని ఆహ్వానంబు చేసి ఉద్దేశించి మూడు జన్నంబులు గావించను తదనంతరంబ కృష్ణుండు బంధు ప్రియంబు కొరకు కరినగరంబున కొన్ని నెలలుండి ధర్మపుత్ర ఆదులచేనా మంత్రంబు వడసి యాదవ సమేతుండై ధనుంజయుండు తోడరా నిజ నగరంబున కుంజనియే మున్ను విదురుండు తీర్థయాత్ర సని మైత్రేయు ముందట కర్మయోగవ్రతాది విషయంబులైన ప్రశ్నంబుల కొన్నింటింజేసి అతని వలన ఆత్మవిజ్ఞానంబు తెలిసి కృతార్థుండై హస్తినాపురంబునకు వచ్చిన ఆపైన ధర్మనందనుడు యుద్ధములో బంధువులను చంపిన దోషాన్ని పోగొట్టుకోవడం కోసం అశ్వమేధయాగం చేయాలని అనుకున్నాడు ప్రజల వలన పన్నుల రూపంలోనూ శిక్షల రూపంలోనూ వచ్చిన ధనం చాలక మనస్సులో ఆలోచిస్తున్నాడు శ్రీకృష్ణ ప్రేరితులై భీముడు అర్జునుడు ఇత్యాదులు పూర్వం మరుత్తుడను రాజు యజ్ఞం చేసి మిగిలిన ధనాన్ని సువర్ణ పాత్రలో వేసి ఉత్తర దిక్కున దాచిన సువర్ణాన్ని బలవంతులై తెచ్చారు అంత ధర్మరాజు యజ్ఞానికి అన్నీ సమీకరించుకొని సకల బంధువులను కృష్ణుణ్ణి ఆహ్వానించాడు పురుషోత్తముడైన శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి మూడు యజ్ఞాలు చేశాడు పిమ్మట శ్రీకృష్ణుడు బంధువులకు సంతోషాన్ని కలగజేయడం కోసం కొన్ని నెలలు హస్తినలో ఉన్నాడు ఆ తర్వాత ధర్మరాజాదుల దగ్గర సెలవు పుచ్చుకొని అర్జునుడు తోడు రాగా యాదవులతో కలిసి ద్వారకకు బయలుదేరాడు కొంతకాలానికి తీర్థయాత్రలకు బయలుదేరిన విదురుడు మైత్రేయముని సన్నిధి చేరుకున్నాడు పరమార్థ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని కృతార్థుడై హస్తినకు వచ్చి చేరాడు బంధుడు వచ్చె నటంచును గాంధారీ విభుడు ఆనందరు సంబంధములు నెరపి ప్రీతి బంధురగతి చేసిరపుడు మన్ననలు అనగా బంధువు వచ్చాడనే సంతోషంతో ధృతరాష్ట్రుడు మొదలైన వారందరూ బాంధవ్యాన్ని పురస్కరించుకొని ఎంతో మన్నన చేశారు అంత ధర్మనందనుండు విదురునికి విధురునికి మధ్యన భోజనాది సత్కారములు చేయించి సుఖాసీనుండై తన వారలందరూ విననిట్లనియే పిమ్మట ధర్మరాజు విదురునికి స్నాన భోజనాది సత్కారములు చేయించి సుఖంగా కూర్చొని అందరూ వింటుండగా ఇలా అన్నాడు ఏ వర్తనం ఇంతకాలము మీరు తిరయ్య జగతిలోనన్ ఏ తీర్థములు గంటిరెక్కడ నుంటిరి భావింప మీ వంటి భాగవతులు తీర్థ సంఘంబుల మీ యందు విష్ణుండు మెరయుకతన మీరు తీర్థంబులు మీకంటే మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడ వేరు తీర్థంబులవనిపై వెదక నేల మిమ్ము బొడగని భాషించుమేల చాలు లోకులు వసుధలోన మీకు సర్వం పునెరి గడిమేధలదు ఇంతకాలం మీరు ఎక్కడెక్కడ సంచరించారు ఏ తీర్థములు చూశారు ఎక్కడ ఉన్నారు మీ వంటి పరమ భాగవతులు తీర్థాలకు వెళ్ళరు కదా మీలో విష్ణువు ఉన్నాడు కనుక అన్ని తీర్థాలు మీరే తెలిసిన వారికి మీకంటే తీర్థాలు లేవు మీతో మాట్లాడడమే చాలు లోకములోని వార్తలు ఏమిటి మీరు సర్వము తెలుసుకోగలరు తండ్రి సచ్చిన మీద మా పెద తండ్రి బిడ్డలు తొల్లి పెక్కండ్రు సర్ప విషాగ్ని బెట్టగ మమ్ము నిల్లాండ్రనంతము బుందకుండగ లాలనంబున మీరు మా తండ్రి భంగి సముధరింతురు తద్విధంబుదలంతురే మా నాయనగారు చనిపోయిన తర్వాత మా పెద తండ్రి బిడ్డలు మమ్మల్ని చాలా బాధలు పెట్టారు సర్పవిషాన్ని తినిపించారు మా ఇంటికి నిప్పు పెట్టారు మేము మా తల్లి చచ్చిపోకుండా ఎంతో ప్రేమతో మా తండ్రి వలె మమ్మల్ని ఉద్ధరించింది మీరే కదా ఆ విషయం ఎప్పుడైనా తలుచుకుంటారా పక్షులు తమ రెక్కలలో పక్షంబులు రాని పిల్ల పదువుల మమతన్ రక్షించిన క్రియ మీరలు పక్షీకరణంబుసేయ బ్రతికితిమిగదే పక్షులు తమ రెక్కలలో ఇంకా రెక్కలు రాని పిల్లలను రక్షించిన విధంగా మీరు మా పక్షం వహించి మమ్ములను బ్రతికించారు మన్నారా ద్వారకలోనున్నారా యదువులంబుజోదరు కరుణన్ కన్నారాలోకులచే విన్నారా మీరు వారి విధమెట్టిదియో ద్వారకలో ఉన్న యదు పుంగవులందరూ సుఖంగా ఉన్నారా మీరు కృష్ణుణ్ణి దర్శించారా పోనీ ఎవరి వల్లనైనా వారు ఎట్లా ఉన్నారో తెలుసుకున్నారా అనవిని ధర్మరాజునకునా విదురుడు సమస్తలోకవర్తనము క్రమంబుతోడ విషదంబుగజెప్పి యదు క్షయంబు నతడు ఉగ్రశోకమున బిగ్గిలుచుండెడినచున్ ఏమియున్ వినుమని యదు వీరుల నాశము భార్గవోత్తమా ఇలా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు లోకములో ఉండే సమస్త విషయములు విషదంగా చెప్పాడు యదుక్షయాన్ని చెపితే అతడు ఉగ్రమైన శోక భారము చేత కుమిలిపోతాడని చెప్పలేదు మేలు చెప్పేనేని మేలండ్రు లోకులు జట్టయండ్రు కీడు అంత అంతమీద శూదృడైన కథంబున శిష్టమరణమతడు లోకంలో మేలు చెపితే లోకులు మేలు మేలు అంటారు కీడు వార్త చెపితే అసహ్యించుకుంటారు ఆ కారణంగా సహృదయుడైన విదురుడు శిష్ఠులైన వారి మరణవార్తను చెప్పలేదు అది ఎట్లనైనా మాండవ్య మహాముని శాపంబునంతొల్లియముండు శూద్రయోనియందు విదురుండై జన్మించియున్న నూరు వత్సరంబులర్యముండు యథాక్రమంబునన్ పాపకర్ముల దండించెన్ రాజ్యంబు రాజ్యంబుగైకొని లోకపాల సంకాశులైన తమ్ములు తానును కులదీపకుండైన మనుమని ముదుసేయుచు పెద్ద కాలంబు మహావైభవంబున సుఖీయ్యుండెనంత పూర్వం మాండవ్య మహాముని శాపం చేత యమధర్మరాజు శూద్ర కులంలో విదురుడై జన్మించాడు ఆ నూరు సంవత్సరాలు సూర్య భగవానుడు యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపం చేసిన వారిని దండించాడు ఇక ఇక్కడ ధర్మరాజు రాజ్యభారాన్ని వహించి తన తమ్ములు తాను కులదీపకుడు అయిన మనుమని ముద్దు చేస్తూ చాలా కాలం మహావైభవంతో సుఖంగా రాజ్యాన్ని పరిపాలించాడు ాధనలీలావన ముఖ్య విభవలీన మనీషాలసులగు మానవులను కాలము వంచు దురవగాహము సుమతి ఓ సుమతి ఓ శౌనక విన్నావు గదా సంతానము ఆనంద భవనములు లీలావనములు మొదలైన భౌతిక సుఖములయందు లాలసులైన మానవులను కాలం తెలియకుండానే వంచిస్తుంది కాలం యొక్క గతి తెలుసుకోలేము కదా మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు